గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం లేమెళ్లపాడులో టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్, గల్లా అరుణకుమారి, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య, మన్నవ మోహన్ కృష్ణ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా అరుణకుమారి మాట్లాడుతూ గతంలో ఇప్పటి వరకు జరిగిన గ్రూప్ వివాదాలు పక్కన పెట్టాలన్నారు. పార్టీ అభ్యర్థి ఓడితే అందరూ ఓడినట్లుగా భావించి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఒక్క ఓటు కూడా జారిపోకూడదని డొక్కా మాణిక్య వరప్రసాద్ గెలుపు దోహదపడాలన్నారు. మాకినేని పెద్దరత్తయ్య మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రావెలను ఎమ్మెల్యేని మంత్రిని చేశామన్నారు. టీడీపీ కార్యకర్తల్లో తగాదులు పెట్టి కార్యకర్తలను పార్టీని మోసం చేసి వెళ్లాడని ఆరోపించారు. కానీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎన్టీఆర్ వీరాభిమాని అని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడును మళ్లీ సీఎం కావాలన్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీకి దీటైన ప్రత్యర్థి చంద్రబాబు అన్న భయం మోడీకే ఉందన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ మిస్టర్ మోడీ అన్న ఒక్క మాటకే మోడీ గుండెల్లో రైలు పరిగెత్తిందని పేర్కొన్నారు. అత్యధిక మెజారిటీతో తనతో పాటు ఎంపీగా గల్లా జయదేవ్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో మాణిక్య వరప్రసాద్ కూతురు దివ్య మాట్లాడారు. ఇప్పుడు జనసేనకు వస్తున్నాడు ఆ నియోజకవర్గానికి పేరు తెచ్చిన వ్యక్తి. మరి ఆయన మాణిక్యవరప్రసాద్ ఆ పేరు నింపుతాడో లేదో ఎందుకంటే అలాగే 15 కోట్లు పెడతానని చెప్పాడు అంటే 1 పైసా పెట్టలేదు అంతా వాళ్ళే పెట్టారు. సంపాదన గురించి లేకపోతే నేను ఎందుకు మండలంలో చెప్పాను. ఎక్కడ పోయిన ఆయన ఏదో చేశాడు చేశాడు అంటే ఆయన వ్యవహారం చెప్పారు. మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పడం బాగుంటుంది. రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ఈ దేశంలో రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మంచి రాష్ట్రంగా జరగాలి. చంద్రబాబు నాయకత్వం కావాలి. అందుకే సైతం చంద్రబాబు నాయుడు చేయాలని గుంటూరు పార్లమెంట్ సార్ మీకు ప్రధాన పరిచయం ఎవరు అండి? ఈరోజు నా పేరు దివ్యా డొక్కా, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి కూతుర్ని. నాతో పాటు మా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు. మేము ఈరోజు మేము విస్తృత స్థాయిగా క్యాంపెయినింగ్ చేస్తున్నాము. మేము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వెట్టి చెరుకూరు మండలం వాళ్ళ కోసం మేము ఇంటింటా తిరిగి బాగా భారీ ఎత్తున క్యాంపెయినింగ్ మొదలు పెట్టబోతున్నాము. అభివృద్ధి దిశగా ముందుకెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు అందరికీ పిలిపించారు. ఆ దిశగా మేము వట్టిచెరుకూరు మండలం ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని, ఎంపీఆర్ అభ్యర్థిగా ఉన్న గల్లా జయదేవ్ గారిని గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించాలని సహాయం కోరుతున్నాము మేమందరం. థ్యాంక్ యూ. స్పందన చాలా బాగుందండి, స్పందన చాలా బాగుందండి. అందరూ అంటున్నారు అసలు మీరు తిరగన అవసరం కూడా లేదు అంటున్నారు. మేము కరుడు కట్టిన తెలుగుదేశం వాదులం. ఖచ్చితంగా నాన్నగారు కానీ నాన్నగారికి గల్లా జయదేవ్ గారికి ఓటేస్తాం అంటున్నారు. అదే దిశగా మేము కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాము. ఇంకా ప్రజలతో మమేకమై క్యాంపెయినింగ్ విస్తృత స్థాయిలో చేసి